హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ పచ్చడి చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము. మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా. చింతపండు తీసుకొని నారలు తీసి నానపెట్టేశాను. మన కారం కోసం 10 నుండి 12 పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, మనం టేస్ట్ కోసం వెల్లుల్లి 10 నుండి 12 వరకు పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ దోరగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకే మెంతులు తీసుకున్నాం కదా, ఇది కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ సొరకాయని తీసుకొని పైన ఉన్న తొక్క తీసేసి నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ కాకుండా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముక్క అనేది చప్పబడకుండా కాస్తంత ఇందులో దొడ్డుప్పు వేసుకోవాలి. ఇలా అంత ఉప్పు ముక్కలకి పట్టేట్టుగా కలుపుకొని ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే సొరకాయ ముక్క నల్లగా అవుతుంది, చివరగా వేసుకుంటే పసుపు కలర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చల్లారబెట్టుకున్న పచ్చిమిర్చిలో కొద్దిగా టేస్ట్ కోసం దొడ్డుప్పు వేశాను, అలాగే నానపెట్టి పెట్టుకున్న చింతపండును కూడా. ఇందులో నారలు రాకుండా చూసుకొని చింతపండు వేసేసుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పేస్ట్లా చేస్తే టేస్ట్ అనేది బాగుండదు. చల్లార పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా పేస్ట్ చేస్తే టేస్ట్ బాగుండదు. ఇలా మనకు సొరకాయ ముక్కలు అనేది కనిపిస్తే బాగుంటుంది. ఇది చివరగా ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి ఇందులో కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సొరకాయ పచ్చడి అనేది చింతపండు రసం చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకు నోరు రుచించినప్పుడు ఇలా చేసుకొని తింటే సొరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.